నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ డివిజన్లో పసుపు ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. సుమారు 150 గ్రామాల్లో పసుపు ఎర్రజొన్న ముఖ్య పంటలుగా వేస్తారు. దశాబ్దాలుగా పండిస్తున్న ఈ పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. ఎర్రజొన్న పంటకు గత సంవత్సరం ప్రభుత్వం ఎలాంటి కడత లేకుండా 2300 మద్దతిచ్చి మార్ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొన్నది. అయితే గత సంవత్సరం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కొనకపోవడంతో రైతులు నెల రోజుగా ధర్నాలు, రాస్తారోకోలు, జాతీయ రహదారుల దిగ్బంధం, రోడ్లపై వంట వార్పులు చేశారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ కలెక్టర్కు అనేక దఫాలుగా వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈనాడు రైతాంగం అంతా రోడ్డు మీద రావడానికి కారణం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల. అంతేకాదు ఎకరానికి 150,000 పెట్టుబడి పెట్టి 100,000 రావడం వల్ల ఎర్రజొన్నలు గతంలో 4,500 పోయిన ఎర్రజొన్నలు ఈనాడు 2,200 కూడా తీసుకునే పరిస్థితులు లేనప్పుడు ఈ రైతాంగం అంతా రోడ్డుపై ఉంటే రాష్ట్ర పాలన పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వం చీమ కుట్టినా కూడా అంత స్పందన లేకుండా మొండి వైఖరి అవలంబిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లలో మోర్తాడు సభలో బహిరంగంగా చెప్పిండు, మీరు వండించే ఏ పంటనైనా సరే మహిళా గ్రూప్ల ద్వారా, డాక్రా మహిళల ద్వారా కొనిపించి మీ ఊర్లోనే కంట పెట్టిద్దా, ఏ రైతు ఎటు పోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇంకొక కొన్ని సభలలో మాట్లాడాను, రైతు ధైర్యంగా పౌరుషంగా అమ్ముకోవాలా, నువ్వు నీ దగ్గరికి వచ్చే దళారి కొనాలా, దళారి నువ్వు దళారి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. అలా చేసినప్పుడే ఇది బంగారు తెలంగాణ అవుతుంది, కానీ ఈ ఉట్టుట్టిగా మేము అధికారం చేస్తే బంగారు తెలంగాణ అవుతుందా? రైతులు నిజంగా సంతోషంగా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ. మరి ఈనాడు రైతులు వేల సంఖ్యలో మండు టెండలో ఈ రైతున్నల మీద ఏదైతే ఆందోళన చేస్తున్నామో రైతులము, మరి ఇంతవరకు కూడా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయము. మరి అదేవిధంగా మా రైతుల తరఫున మేము కూడా వెళ్ళి కవితా మేడంను కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము, ఎమ్మెల్యేని కలిసాము. మరి ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన లేదు, మరి ఎలాంటి హామీ లేదు. మరి దాని గురించి మేము కూడా ఇది 4వసారి మరి ఇదే విధంగా ప్రభుత్వం దిగి రాకపోతే మరి మరింత ఉత్తృతంగా ఇంకా ఏం కార్యక్రమాలు చేయాలి, మరి మహారాష్ట్ర రైతుల్ని, తమిళనాడు రైతుల్ని పూర్తిగా తీసుకొని మరి ఇంతకుముందు కూడా చేసే విధంగా మరి మేము కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి.